పరిధిలో ఫీవర్ సర్వే చేపట్టారు అధికారులు. సీజనల్ వ్యాధులపై కోవిడ్ థర్డ్ వేవ్ పై ప్రజలు అవగాహన కల్పిస్తున్నామంటున్న వరంగల్ అర్బన్ జిల్లా డిఎంహెచ్ఓ లలితాదేవితో మా ప్రతినిధి కిషోర్ ఫేస్ టు ఫేస్. వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇటు కోవిడ్ యొక్క తీవ్రత మాత్రం తగ్గుముఖం పట్టిందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో ఇటు వరంగల్ అర్బన్ జిల్లాలో అసలు కోవిడ్కు సంబంధించి, ఇటు సీజనల్ వ్యాధులకు సంబంధించి ఎలాంటి చర్యలు చేపడుతున్నారని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు వరంగల్ అర్బన్ డిఎంహెచ్ఓ లలితాదేవి గారు ఉన్నారు. మేడం చెప్పండి, కోవిడ్ ఎట్లా ఉంది వరంగల్ అర్బన్ జిల్లాకు సంబంధించి? మీరు గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? మనకు కోవిడ్ సెకండ్ వేవ్ అండి, మార్చ్ లాస్ట్ వీక్ నుండి స్టార్ట్ అయింది. సో ఏప్రిల్ మనకు మే చాలా ఎక్కువ ర్యాపిడ్ స్ప్రెడ్ ఉండే, ఆల్మోస్ట్ 20% పాజిటివిటీ నుండి ఇప్పుడు మనం జూన్ ఫస్ట్ వీక్ నుండి మనం 5% పాజిటివిటీ నుండి ఇప్పుడు మనకు ఎట్ ప్రజెంట్ మాత్రం 1.2% పాజిటివిటీ ఉన్నదండి. ఆల్మోస్ట్ ఈ సెకండ్ వేవ్లో మేము 2,00,000-3,000 వరకు ఆర్ఏటి ర్యాపిడ్ టెస్ట్లు చేశాము. సో మనకు పాజిటివ్ కూడా 10,000 మంది పాజిటివ్స్ వచ్చారు. సో మనకి ఇప్పుడు ప్రజెంట్ మాత్రం హోమ్ ఐసోలేషన్లో 826 మంది ఉన్నారండి. మెయిన్గా ఏంటంటే మన టెస్ట్లు ఒకటి ఇంక్రీజింగ్ టెస్ట్లు ఎక్కువ చేసి పాజిటివిటీ రేట్ను తగ్గించాము, అందరినీ హోమ్ ఐసోలేషన్ పెట్టడము, ప్లస్ మెయిన్గా మా మెడికల్ ఆఫీసర్లు ఏఎన్ఎం ఆశాలు హౌస్ టు హౌస్ సర్వే చేయడము. మనము లాస్ట్ మంత్ మే 6 నుండి మనం హౌస్ టు హౌస్ సర్వే కండక్ట్ చేశాము. సో హౌస్ టు హౌస్ సర్వే ద్వారా చాలామందిని ఐడెంటిఫై చేసి హోమ్ ఐసోలేషన్లో పెట్టడము, ఎర్లీగా వాళ్ళకు హోమ్ ఐసోలేషన్ కిట్ ఇవ్వడము, దీన్ని బట్టి కూడా మనం పాజిటివ్ రేట్ని తగ్గించాము. ప్లస్ మెయిన్గా ఏంటంటే నిన్న మనకు కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు మనకు సీజనల్ డిసీజెస్ గురించి కూడా మీటింగ్ పెట్టడం జరిగింది అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళతోని. సో మనం ఇప్పటి నుండి మనకు డెంగ్యూ కేసెస్, మలేరియా కేసెస్, చికెన్ గున్యా కేసెస్ కూడా మనకు సీజనల్ డిసీజెస్ వచ్చే ఛాన్స్ ఉంది. సో వాటి మీద కూడా మేము అందరూ మెడికల్ ఆఫీసర్లను, ఏఎన్ఎం ఆశాలను అప్రమత్తం చేశాము. మేము ఫ్రైడే డ్రై డే చేయడము, ఏమైనా వాటర్ లాగింగ్ ఏరియాస్లో స్ప్రే చేయించడము, ఎవరికైనా ఫీవర్ ఉంటే కూడా మనకు కోవిడ్ టెస్ట్తో పాటు మనకు ర్యాపిడ్ పిఎఫ్పివి కిట్స్ ఉంటాయి, మలేరియా కిట్స్, వాటితో టెస్ట్ చేయడము, ఎవరికైనా పాజిటివ్ వస్తే కూడా అటు సరౌండింగ్ 50 హౌసెస్, ఇటు 50 హౌసెస్ వాళ్ళకు కూడా బ్లడ్ స్మేర్ స్లైడ్స్ కానీ లేకపోతే ర్యాపిడ్ టెస్టులు కానీ చేయడం కూడా ఉంటుందండి. సో ఆ జాగ్రత్తలు కూడా మేము అందరికీ చెప్పడం జరిగింది, అందరం కూడా అప్రమత్తంగా రెడీగా ఉన్నాము. ప్రధానంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ఎట్లా కొనసాగుతుంది మేడం? ఇది గ్రామీణ ప్రాంతాల్లో కూడా వ్యాక్సినేషన్ ఎట్లా అంటే వేగవంతం చేస్తున్నారా, ఎట్లా ఉంది? మనము వ్యాక్సినేషన్ ఇప్పుడు మనకు స్పీడ్గా ఉందండి. మనము స్పెషల్ డ్రైవ్ కింద మనకు ఫస్ట్ ఫేజ్ స్పెషల్ డ్రైవ్లో మనం కొన్ని డిపార్ట్మెంట్స్ తీసుకొని చేశాము. సెకండ్ ఫేజ్లో జీడబ్ల్యూఎంసీ కింద కూడా 115,000 మందికి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు థర్డ్ ఫేజ్ స్పెషల్ డ్రైవ్ మనం 13 డిపార్ట్మెంట్స్ తీసుకున్నాము. వాళ్ళకు కూడా అన్ని డిపార్ట్మెంట్స్, వాళ్ళకి ఎక్సైజ్ డిపార్ట్మెంట్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, అగ్రికల్చర్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్, పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్, ఐకేపీ వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా ఇస్తున్నాము. ఇప్పుడు అన్ని సెంటర్స్లో మనకు 31 వ్యాక్సినేషన్ సెంటర్స్ ఉన్నాయి, అందరికి కూడా మనం వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటివరకు మన జిల్లాలో 350,000 మంది వరకు ఇచ్చామండి వ్యాక్సిన్. ప్రధానంగా చూసుకుంటే ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ కూడా వస్తుందనే వార్తలు వస్తున్నాయి. థర్డ్ వేవ్లో ఒకవేళ వస్తే వరంగల్ అర్బన్ జిల్లాకు సంబంధించి మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ముఖ్యంగా చిన్నపిల్లల వార్డులు ఏమన్నా ఏర్పాటు చేశాను? ఇప్పుడు థర్డ్ వేవ్ మనకు వస్తుందా రాదా తెలియదు, కానీ ఏదైనా కూడా మనకు థర్డ్ వేవ్ వచ్చినా కూడా మేము రెడీగా ఉన్నాము. ఆల్రెడీ ఎంజీఎంలో మనకు ఏదైనా కూడా పీడియాట్రిక్ వార్డ్ అయినా అన్నీ కూడా ఆల్రెడీ అన్ని హాస్పిటల్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా అన్నిటికీ మనము ఆక్సిజన్ రెడీ చేసుకున్నాం, అన్ని బెడ్స్ రెడీ చేసుకున్నాం, అన్నిటికీ కూడా రెడీగా ఉన్నామండి. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో కోవిడ్ వచ్చిందని ఇటు పుకార్లు సృష్టించి కొందరు ఆర్ఎంపీలు కూడా అక్కడ వైద్యం చేస్తున్నట్టు తెలుసు. మీ దృష్టికి ఇలాంటి ఏమైనా వచ్చిందా వాళ్ళపైన, అట్లా చేసే వారిపైన ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? మనకు నా దృష్టికైతే ఇప్పటివరకు రాలేదండి. ఎవరికైనా చెప్పేది ఏంటంటే ఎవరైనా సరే, ఆర్ఎంపీస్ ఎవరైనా సరే, వాళ్ళకు వాళ్ళ దృష్టికి వస్తే మాత్రం వాళ్ళు ఇమీడియట్గా ఎంజీఎంకు రిఫర్ చేయాలి, వాళ్ళు ట్రీట్మెంట్ ఇవ్వకూడదు. ప్రధానంగా ఫీవర్ సర్వే ఎట్లా కొనసాగుతుంది? ఏ ప్రాంతాల్లో ముఖ్యంగా ఫీవర్ సర్వేలో ఎక్కువ పాజిటివ్ రేటు ఏమన్నా గుర్తించిందా? ఫీవర్ సర్వే మనకు మెయిన్గా అదే మనకు ఇంపార్టెంట్. ప్రతిరోజు మనకు ఇప్పుడు ఆల్మోస్ట్ 399 టీమ్స్ ఉన్నాయి మనకు వరంగల్ అర్బన్ జిల్లాలో. ప్రతి పిఎస్సి పరిధిలో, యూపీఎస్సి పరిధిలో మనం హౌస్ టు హౌస్ సర్వే, ఒక ఇద్దరు ఆశాలు, ఒక ఎన్ఎంఓ, ఒక జీడబ్ల్యూఎంసీ డిపార్ట్మెంట్ వ్యక్తితో సర్వే చేస్తున్నాము. సో దానివల్లనే మనం కంట్రోల్ చేయగలిగాము కోవిడ్ పాజిటివ్ అనేది. ఇప్పుడు మనం 4th రౌండ్ చేస్తున్నాము. మనకు మొత్తం వీళ్ళు 2,98,500 మెంబర్స్ మనకు హౌస్ హోల్డ్స్ ఉన్నారు మన వరంగల్ అర్బన్ జిల్లాలో. వాళ్ళందరికీ కూడా ఆల్మోస్ట్ 4th రౌండ్ మనం ఇప్పుడు సర్వే చేస్తున్నాము. వరంగల్ అర్బన్ జిల్లా ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు మేడం? వీళ్ళు టూ అంటే సీజనల్ వ్యాధులు విజృంభించే అవకాశం ఉంది, కోవిడ్ కూడా థర్డ్ వేవ్ వస్తుందని వార్తలు వస్తున్నాయి, ఏం చెప్పదలుచుకున్నారు వైద్య ఆరోగ్య శాఖ పరంగా?
వైద్య ఆరోగ్య శాఖ పరంగా మనం ఏంటంటే ఇప్పుడు సెకండ్ వేవ్ అయితే మన ఫస్ట్ వేవ్ కోవిడ్ ఉన్నంత కంటే కూడా సెకండ్ వేవ్ మనకు ర్యాపిడ్ స్ప్రెడ్ ఉండే, పాజిటివ్నెస్ ఎక్కువ ఉండే. మనకు ఆల్మోస్ట్ ఫస్ట్ వేవ్ నుండి చూస్తే డెత్స్ కూడా ఎక్కువైనాయి. చాలామంది కూడా పాపం హాస్పిటలైజ్డ్ అయ్యారు. మెయిన్గా ఏంటంటే చెప్పేది ఏంటంటే ఎంత మనకు పాజిటివ్ తగ్గింది, లాక్డౌన్ పెడితేనే మేము బయటికి రాము, లాక్డౌన్ తీసేస్తే మేము బయటకు వస్తాం అనుకోకుండా అందరు కూడా మెయిన్గా ఏంటంటే మాస్క్ కంపల్సరీ మాస్క్ అనేది పెట్టుకోవాలి. అందరు కూడా ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. అందరు కూడా చేతులు శుభ్రంగా కట్టుకోవడం, శానిటైజర్ యూజ్ చేయడము చేయాలి. ప్లస్ మంచి ఆహారము, మంచి నిద్ర, మంచి వ్యాయామము అలాంటివి కూడా, వ్యాక్సిన్ ప్రతి ఒక్కరు కూడా వ్యాక్సిన్ తీసుకోవాలి. ఇవన్నీ కూడా మనం జాగ్రత్తలు పాటిస్తేనే మనకు మళ్ళీ ఇది ఇప్పుడు తగ్గింది, మళ్ళీ మనం జాగ్రత్తలు పాటించకుండా మళ్ళీ మనము కేర్లెస్గా ఉంటే మాత్రం మళ్ళీ స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి అందరు కూడా కంపల్సరీ జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరు జాగ్రత్తలు వాళ్ళు తీసుకోవాలి, పాజిటివ్ అని తెలియగానే హోమ్ ఐసోలేషన్లో ఉండి ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. ఏదైనా ఇమీడియట్గా మీకు ఏదైనా ట్రీట్మెంట్ తీసుకుంటున్నా కోవిడ్ పాజిటివ్ వచ్చి హోమ్ ఐసోలేషన్లో ఉండి ఏదైనా ఇబ్బంది అయ్యి శ్వాస తీసుకోవడం అనే ఇబ్బంది అయ్యి పల్స్ ఏమైనా ఆక్సిజన్ సాచురేషన్ ఏమైనా తక్కువ ఉండి మనకు ఏమైనా ప్రాబ్లం ఉంటే కూడా ఇమీడియట్గా మీకు దగ్గరలో మనకు టోటల్ 14 పిఎస్సీస్ ఉన్నాయి, 14 యూపీఎస్సీస్ ఉన్నాయి, 3 అర్బన్ ఫ్యామిలీ వెల్ఫేర్ సెంటర్స్ ఉన్నాయి. సో ఈ 31 సెంటర్స్లో డాక్టర్స్ అవైలబుల్ ఉంటారు. మీరు కంపల్సరీ మీ ఇంటికి కూడా ఆశా ఏఎన్ఎంలు వస్తున్నారు కాబట్టి దగ్గరలో ఉన్న యూపీఎస్సీస్కి పిఎస్సీస్లో చూపించుకోండి. మా ఆశా ఏఎన్ఎంలను కాంటాక్ట్ కావాలి. కంపల్సరీ ఎర్లీగా ట్రీట్మెంట్ తీసుకోవాలి. కంపల్సరీ తప్పకుండా అందరు జాగ్రత్తలు తీసుకొని అందరూ స్వీయ నియంత్రణ పాటించాలని కోరుకుంటున్నానండి. ప్రధానంగా ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా కోవిడ్ యొక్క తీవ్రత తగ్గుముఖం పట్టింది. ఇటు వరంగల్ అర్బన్ జిల్లా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. థర్డ్ వేవ్ వచ్చినా ఇటు సీజనల్ వ్యాధులను ఎదుర్కొనేందుకు వైద్య ఆరోగ్య శాఖ సిద్ధంగా ఉంది. ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వరంగల్ అర్బన్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు మాత్రం చెప్తున్న పరిస్థితి. రంజిత్ రెడ్డితో కిషోర్ కుమార్, సివిఆర్ న్యూస్, వరంగల్.